ఆంధ్రాలో రహదారుల నిర్మాణం ఇదొక పెద్ద కలగా మిగిలిపోయింది. గుంటలు పోర్చడం కూడా దిక్కు లేకుండా పోయింది. కొన్ని చోట్ల పైపైన్ చేశారు, అది ప్రధానమైనటువంటి రోడ్లు, మిగతా అది అట్లాగే ఉండిపోయింది. ఆ మధ్యన ప్రారంభించి మళ్ళీ ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్టు తయారైపోయింది. దాదాపు 5-6 ఏళ్ల క్రితం వేసిన రోడ్లు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 6,600 కోట్ల రూపాయలు ఇస్తోంది పెద్ద ఎత్తున రహదారుల నిర్మాణం. ఇది నేషనల్ హైవేస్తో పాటుగా అంటే కొత్త జాతీయ రహదారుల నిర్మాణం. రెండో వైపున ఈ R&B ద్వారా కూడా నిర్మాణాలకి నేషనల్ హైవే అంగీకరించడం ఒక ఎత్తు అయితే, పూర్తిగా అంటే ఇంతవరకు భూసేకరణ వ్యయం కేంద్ర ప్రభుత్వమే పెట్టుకోవాలంటే ఒప్పుకోలేదు, ఫస్ట్ టైం అలా ఒప్పుకుంది అన్నటువంటిది జగన్ కోరిక మేరకు అంగీకరించింది అన్నటువంటిది ప్రభుత్వం వైపు నుండి ప్రొజెక్షన్ అయినటువంటి అంశం. ఇక్కడ బేసిక్గా ఈ నేషనల్ హైవేస్ అవసరమే, అవి జరుగుతూ ఉంటాయి, కన్స్ట్రక్షన్ అవసరం. దాంట్లో కావాలంటే ఇన్నర్ రింగ్ రోడ్లు అడగచ్చు, ఔటర్ రింగ్ రోడ్లు అడగచ్చు, అవన్నీ ఒక ఎత్తు. ముందు గుంటలు పడ్డటువంటి రోడ్లని పూడ్చడం, తవ్వేసిన రోడ్లని పూడ్చడం అనేటువంటిది ఒక పెద్ద యజ్ఞం. అది అర్జెంటుగా ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. అనేక ప్రాంతాలలో ముందు ఎప్పుడో రోడ్డు వేసి ఉంటారు, ఆ రోడ్డు పైన ఆ తర్వాత మంచినీళ్ళ పైపుల కోసమో, గ్యాస్ పైప్ లైన్ల కోసమో, లేకపోతే కేబుల్ కోసమో ఎవరో ఒకరు తవ్వేస్తారు. ఆ తవ్వింది ఒక గుంట, ఆ తర్వాత అందులో నీళ్లు, ఆ నీళ్ళ తర్వాత ఆ చుట్టుపక్కలంతా నాశనం, ఆ తర్వాత ఆ ఏరియాలన్నీ నాశనం. ఇట్లాంటి గుంటలు పడ్డ రోడ్లు ఒకటి కాదు, రెండు కాదు, వందలు కాదు, వేలల్లో ఉన్నాయి. దాని మీద ఇప్పటి వరకు మనం దృష్టి సారించట్లేదు. అది ఇప్పుడు ఎట్లాగూ కేంద్ర ప్రభుత్వం డబ్బులతో పని అయిపోతుంది కాబట్టి వీటి మీద ఆ మధ్యన ఏదో 3,000 కోట్లు అప్పు తీసుకున్నాం చేస్తామన్నారు. మరి అప్పు తీసుకున్న తర్వాత అప్పుతో ఎక్కడ ఈ రోడ్డు వేశారో తెలియట్లేదు. అదొకసారి సీరియస్గా ప్రతి ప్రాంతంలో కూడా ఈ సమస్య పెద్ద ఎత్తున ఉంది, చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.